మా దగ్గర డబ్బులు ఎక్కడుంటాయ్యా? వచ్చిన సంపాదన బియ్యానికని సరుకులకని దాచిపెట్టుకుంటాం, కానీ రోగం వస్తుంది డబ్బులు దాచిపెట్టుకోమని విధి ఎక్కడైనా చెప్పిందా అయ్యా? ఏంట్రా అలా డల్గా ఉన్నావు? అభి, ఏమైందిరా నీకు? ఏం లేదమ్మా. నా అభి గురించి నాకు తెలీదా? డల్గా ఎందుకున్నావు? ప్రైజ్ మనీ నీకే వచ్చింది కదా. ఏం లేదమ్మా, అక్కడ వీడియో షూట్ జరిగేటప్పుడు ఒకడు అన్నాడు మా పేరు పెట్టుకొని డబ్బులు మీరు సంపాదిస్తున్నారని. నిజమే కదమ్మా, న్యాయంగానైతే ఈ డబ్బు వాళ్ళదే కదా. మనసెందుకో బాధగా ఉంది. హోస్, ఇంతేనా? దానికెందుకు నా బాధ? వాళ్ళపై డబ్బులు సంపాదించావు కదా, దాంట్లో వీలైనంత వాళ్ళకి ఇచ్చేసేయి, లేదా వాళ్ళకి పనికొచ్చే పని ఏదైనా చేసేయి. నిజంగానమ్మా? నిజం. ఏ పని చేసినా నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలి, నాకది చాలరా. థ్యాంక్స్ అమ్మా. బాబాయ్, బాగున్నారా? ఓ, మీరా బాబు? ఏంటి మళ్ళీ వచ్చారు? ఏమన్నా చెప్పాలా? లేదు పెద్దాయన, ఇది మీకు ఇద్దామని వచ్చాం. ఇంత డబ్బు మాకెందుకు బాబు? ఇది మీకు చెందాల్సిన డబ్బే, తీసుకోండి. మీ అబ్బాయిలా ఇంకొకరు చనిపోకుండా ఉండాలంటే మీరు మంచినీళ్ళ బోరు వేయించుకోండి. అలాగే బాబు. అయ్యా, ఓయ్యా ఓయ్యా, ఈ బాబు చూడు, మన మంచినీళ్ళ కోసం డబ్బులిచ్చాడు. చాలా సంతోషం బాబు, మీరు చేస్తున్న ఈ మంచి పని వల్ల మాకెంతో ఉపయోగం జరుగుతుంది. నిజంగా మీరు దేవుడు లాంటి వాడు బాబు. అంత పెద్ద మాటలు ఎందుకండి, మేము చేసిన ఈ చిన్న పనికి. మీకు చిన్న పనే కావచ్చు బాబు, మాకు మాత్రం చాలా గొప్ప పని. ఎలక్షన్ ముందు వచ్చే రాజకీయ నాయకుడు ఎలక్షన్ అయిపోగానే మమ్మల్ని మర్చిపోతాడు. రెండు ముక్కల్లో మా బాధలు చెప్తే విని మాకింత సహాయం చేశారు. మీలాంటి వాళ్ళు ఒక్కడుండి చాలు బాబు, మా జీవితాలు బాగుపడిపోతాయి. అమ్మాయి గౌరీ, గుర్తుపట్టరామ్మా. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయా మన దేశంలో? వీడంది ఎలా ఉందంటే మన భారతదేశంలో ఇంకా పేదరికం ఉందారన్నట్టుంది. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకులు మేము ఇది చేసాం అది చేసామని డెవలప్ అయిన ప్లేస్ని పదే పదే ఫోకస్ చేసి చూపిస్తుంటే నిజంగా మన దేశం బాగుపడిందన్న భ్రమలో ఉన్నాం రా. బయటపడని బ్రతుకులు ఎన్నో, ఎక్కడి పరిస్థితి అక్కడే. కేవలం మధ్యాహ్నం భోజనం కోసం బడికెళ్ళే పిల్లలున్నారా ఈ దేశంలో? పాపం ఆ కాలనీ వాసులకు ఏదో ఒకటి చేయాలరా. మనం ఎందుకు చేయాలరా వాళ్ళకి?